Hi friends. అందరికీ నమస్కారం నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ కీలక నిర్ణయం అనేది ఏమిటి అలాగే ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి అనేది చేకూరుతుంది అన్ని విషయాల గురించి చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను దయచేసి వరుడ్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి గతంలో వైఎస్ఆర్ చేత పథకం ద్వారా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది అంటే వీరికి రాబోయే నాలుగు సంవత్సరాల్లో టోటల్ గా డెబ్బై ఐదు వేల అనేది వారి వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి మొదటి విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఆల్రెడీ మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకైతే వేయడం జరిగింది అయితే వీరు ఏదైనా వ్యాపారం అనేది చేసుకోవడానికి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది సరిపోదనే ఉద్దేశంతో డెబ్బై ఐదు వేలకు సంబంధించి మిగిలిన యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలనేది బ్యాంకు ద్వారా రుణాలు అనేవి అందించడం జరుగుతుంది ఈ అనేవి అందిన తర్వాత వారు ఎటువంటి వ్యాపారం అనేది చేసుకోవాలో వారిని నిర్ణయించుకున్న తర్వాత వారు వ్యాపారం అనేది చేసుకోవడానికి ఈ యొక్క అమౌంట్ అనేది వారికి విడుదల అనేది చేయడం జరుగుతుంది అయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మీకు ఈ యొక్క బ్యాంక్ లోన్ కావాలనుకున్నట్లయితే మీరు గ్రామ వార్డు సచివాలయంలో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకున్నట్లయితే మీకు శాంక్షన్ అయిన అమౌంట్ ద్వారా ఈ విధంగా మీకు గ్రామీణ ప్రాంతాల్లో అయినా కావచ్చు అలాగే పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఇటువంటి దుకాణాలు అనేవి వారు ఓపెన్ అనేది చేయడం జరుగుతుంది ఆల్రెడీ టోటల్ గా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు అవుట్లెట్లు అంటే కిరాణా దుకాణం అనేది ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు స్టోర్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ నెలాఖరులోగా మిగతా వారికి సంబంధించి ఈ యొక్క కిరాణా స్టోర్లు కావచ్చు లేదా వారు ఏదైనా వ్యాపారం అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఆ యొక్క వ్యాపారానికి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది విడుదల చేస్తామని ఈ విధంగా ఒక న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మీరు ఏదైనా పాల వ్యాపారం లేదా గేదెల పెంపకం చేసుకోవాలనుకున్న లేదా పెంపకం పెంచుకోవాలన్నా సరే దీనికి సంబంధించి మేలు జాతి ఆవులను గేదెలను కొనాలని దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వచ్చే ఏడాది జూలై ముప్పై ఒకటి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నలభై మూడు వేల గేదెలు అలాగే రెండు లక్షల ఇరవై వేల ఆవులు కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగింది తొలి ఏడాది అంటే మొదటి సంవత్సరం నలభై వేల ఆవులు యాభై ఐదు వేల గేదెలను రెండవ ఏడాది లక్ష ఎనభై వేల ఆవులు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల గేదెలు కొనాలని నిర్ణయించడం జరిగింది అలాగే రెండు లక్షల తొంభై ఏడు వేల మేకలు గొర్రెలను సేకరించి పంపిణీ చేయాలని అంటే మనకు వైఎస్ఆర్ చేతితో పథకం ద్వారా లబ్ధి పొంది ఉండి మీరు ఏదైనా వ్యాపారం అనేది చేసుకోవాలనుకున్నా లేదా ఈ యొక్క ఆవుల పెంపకం గొర్రెల పెంపకం లేదా మేకల పెంపకం అనేది పెంచుకోవాలనుకున్నట్లయితే మీకు ఈ యొక్క అమౌంట్ ద్వారా ఈ యొక్క పాడి పశువులు అనేది మీకు అందజేయడం జరుగుతుంది అయితే వైఎస్ఆర్ చేతితో పథకం ద్వారా ఆవులు లేదా గేదెల పెంపకం కనుక చేసినట్లయితే ఆర్బీకేల ద్వారా అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా పశుగ్రాసం కూడా వారే పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అలాగే మీరు మేకల పెంపకం లేదా గొర్రెల పెంపకం కనుక చేయాలనుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల రూపాయలకు ఎన్ని మేకలు ఎన్ని గొర్రెలు వస్తే అన్నే తీసుకోవాలని అలాగే అలాగే ఒక మేకపోతు ఒక గొర్రెపోతును తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ నెలాఖరులోగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మీరు ఏదైతే ఈ యొక్క చేయుతకు సంబంధించి మీరు ఎటువంటి వ్యాపారం అనేది చేసుకోవాలనుకున్నారో దానికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేసిన తర్వాత ప్రతి గ్రామంలో ఈ యొక్క కిరాణా స్టోర్లు కావచ్చు అలాగే దీనికి సంబంధించి ఈ యొక్క పాడి పశువుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది